అసలు పేరు దిలీప్ శేఖర్. 1967 జనవరి 6వ తేదీన తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. పుట్టిన 23 సంవత్సరాల తర్వాత ఇస్లాం మతం స్వీకరించి అల్లా రాఖా రెహమాన్గా పేరు మార్చుకున్నారు. అతనే స్వర మాంత్రికుడిగా అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన మన ఏఆర్ రెహమాన్. 9 ఏళ్ల వయసులోనే సంగీతంపై మక్కువ పెంచుకున్నారు. 11 ఏళ్ల వయసులోనే కుటుంబ భారాన్ని మోశారు. మొదట్లో డాక్యుమెంటరీలకి వాణిజ్య ప్రకటనలకి స్వరాల్ని సమకూర్చి పేరు తెచ్చుకున్న ఈ ప్రతిభావంతుడిపై దర్శక మణిరత్నం దృష్టి పడింది. ఫలితమే ఘన విజయం సాధించిన రోజా చిత్రం సంగీతం. చేసిన తొలి చిత్రంతోనే ఉత్తమ స్వరకర్తగా జాతీయ పురస్కారాన్ని పొందిన రెహమాన్ ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు. హిందీ, తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, ఆంగ్ల భాషల్లో 200కి పైగా చిత్రాలకి స్వరాల్ని సమకూర్చారు. 4 జాతీయ పురస్కారాలతో పాటు ప్రతిష్టాత్మకమైన అకాడమీ పురస్కారాలని, గ్రామీ, గోల్డెన్ గ్లోబ్, ఇంకా లెక్క కందని పురస్కారాలని అందుకున్నారు. సంగీత ప్రపంచంలో పెను తుఫాను ఆ ఇసై పుయల్ స్వరపరిచిన కొన్ని మధుర గీతాలని వింటూ ఆ ప్రతిభాశాలిని మనసారా అభినందిద్దాము. రెహమాన్ గారి పాటలను విందాం. ప్రముఖ దర్శకులు శంకర్ గారు రూపొందించిన పొలిటికల్ థ్రిల్లర్ ఒకే ఒకడు. ఆ సినిమాలో రెహమాన్ గారి స్వరకల్పనలోని వైవిధ్యాన్ని మనం స్పష్టంగా చూడొచ్చు, వినొచ్చు. ఆ చిత్రంలో జానపద స్పర్శతో రెహమాన్ గారు స్వరపరిచిన పాటలున్నాయి. పాశ్చాత్య ధోరణిలో సాగేటువంటి శకలక బేబీ లాంటి లయ ప్రధాన గీతాలు ఉన్నాయి. అద్భుతమైన విజయాన్ని సాధించిన ఆ ఆల్బంలో వసుంధరా దాస్ గారు, ప్రవీణ్ మణి గారు, దేవన్ గారు కలిసి పాడినటువంటి ఈ పాట యువతరాన్ని ఉర్రూతలోగించింది. పాట చేసిన రెహమాన్ గారికి, పాట పాడిన వసుంధరా దాస్ గారికి ఫిల్మ్ఫేర్ పురస్కారాలని తెచ్చిపెట్టిన ఆ పాటనిప్పుడు లిప్సికా బృందం గళంలో విని ఆనందిద్దాము. సుష్మితా సేన్ ని గుర్తు చేసుకుందాము. No, no.
I don't want to lose. Hey, boy, adios, amigo.